నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. చంద్రబాబు నాయుడు అరెస్టుతో చిక్కుల్లో కేసీఆర్. చంద్రబాబు నాయుడు అరెస్టుతో చిక్కుల్లో పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదేంటి, ఇది నిజమా? ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు స్కిల్ కుంభకోణం పేరుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం ఏంటి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇబ్బందులో పడటం ఏంటి, ఏమైనా సంబంధం ఉందా, అంతా తూచ్ అని అనుకుంటే పొరపాటే. మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవటం, మరికొద్ది రోజులు ఇంకా జైల్లోనే ఉంటే మొదటగా చిక్కుల్లో పడేది మాత్రం, భవిష్యత్తులో కూడా ఇరకాటంలో పడేది మాత్రం కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఎందుకో ఇలా చూడండి. ఈ నెల 11న చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిఐడి పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేయటం, వెనుమెంటనే మంగళగిరికి తీసుకురావటం, జడ్జి సమక్షంలో చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించటం, రాజమండ్రి సెంట్రల్ జైళ్లకు తరలించటం వెనువెంటనే జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 371 కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అంటూ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే సిఐడి పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టడం, జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆంధ్ర అంతటా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పరులు ఉద్యమాలు చేయటం, దీక్షలు చేయటం, నిరసనలు తెలియజేయటం, సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయటం, ఇవంతా కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి మీద ప్రెస్ మీట్లు పెట్టి పుంకాలు పుంకాలుగా వివరాలు ఇవ్వటం కూడా జరిగింది. తాజాగా 5 రోజులు గడిచిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును తప్పుపట్టడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా శంకించడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. ఇది ఎలా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అరెస్టు నేపథ్యంలో ఇంకా రాజమండ్రి కారాగారంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్లో ఉండేటటువంటి ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున విప్రో సర్కిల్ వద్ద నిరసనలు తెలియజేయటం, ఆందోళన తెలియజేయటం, ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ కూడా ప్లేకార్డులు ప్రదర్శించటం, ఈ ఉద్యమాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు వందల కాదు వేల సంఖ్యలో తరలిరావటం, ఆందోళన చేయటం, మద్దతు ఇవ్వటం అనే అంశము కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు నెలకొల్పినటువంటి ఐటీ సంస్థలు ప్రపంచ స్థాయిలో వృద్ధి చెందటం, ఇప్పుడు హైదరాబాద్లో పుంకాలు పుంకాలుగా ఐటీ రంగ సంస్థలు వ్యాపించటం, అందులో వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగులుగా నిలబడటం, ఉద్యోగాలు చేసుకోవటం, ప్రస్తుతానికి లక్షల్లో జీతాలు తీసుకోవటం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలుగు రాష్ట్రాలకు ఐటీని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడే. కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయటం వంటి ప్రక్రియను తప్పుపడుతూ, చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటిస్తూ, ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐటీ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయటం తెలంగాణ ప్రభుత్వానికి పంటి కింద రాయిలాగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. జరుగుతున్న పరిణామాలు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు అరెస్టు, మరోపక్క తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు కావచ్చు, చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి సెటిలర్స్ కావచ్చు, వీళ్ళందరిలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో సానుభూతి పవనాలు పెరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి వెంటనే విరుగుడు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక రచించినట్టుగా కనపడుతుంది. దీంట్లో భాగంగా ముందుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా పిలిపించి ఐటీ ఉద్యోగులు
ఎవరైతే రోడ్ల మీదకి వస్తున్నారో ఆ ఐటీ ఉద్యోగులందరికీ ఆ కంపెనీలన్నింటిని కూడా సెలెక్ట్ చేసి ఆ కంపెనీలందరికీ కూడా నోటీసులు ఇవ్వటం, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఇక్కడ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ ఎటువంటి నిరసనలు చెయ్యకూడదు అని చెప్తూ ప్రత్యేక నోటీసులు కూడా వారికి ఇవ్వటం జరిగింది. అంటే ఒక ఇంత కొంతమేరకు ఒక భయం అనేది ఏర్పడింది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అంతటితో కూడా ఆగిపోకుండా ఐటీ ఉద్యోగులు వారిని ఎవరు గ్యాదర్ చేసినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. విప్రో సర్కిల్ నుంచి ఐటీ ఉద్యోగులు ఓఆర్ఆర్ మీద ఔటర్ రింగ్ రోడ్ మీద భారీ సంఖ్యలో వేలాదిగా కార్లన్నీ కూడా తీసుకొచ్చి కార్లతో ర్యాలీ చేయటం, చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించడం, ఈ అంశాలు కూడా మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి కొంత ఇబ్బందికర పరిణామంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దలు వెంటనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారితో చర్చించటం, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి తలనొప్పులు తీసుకొచ్చి మా హైదరాబాద్కి మా రాష్ట్రానికి చుట్టడం ఏంటి, కాబట్టి మీరు ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకోండి, మీ సమస్య ఏదో మీరే తేల్చుకోండి అంటూ కూడా ఒక హూకం జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి సిఐడి అధికారులు కావచ్చు, అడ్వకేట్ జనరల్ కావచ్చు, వీరందరూ హుటాహుటిన వెళ్ళిపోయి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకో రాష్ట్రం, తెలంగాణ అనేది ఇంకో రాష్ట్రం ప్రస్తుతం, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అరెస్ట్ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 371 కోట్లు కుంభకోణం జరిగిందని, ఇది చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సులు అన్నీ కూడా మీడియా ముందు సదరు అధికారులు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏది, చంద్రబాబు నాయుడికే ఈ 371 కోట్లు చేరినాయి అని చెప్పి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పమని చెప్పి ప్రశ్నించగా సదరు అధికారులు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో డబ్బులు ఎలా చేకూరినాయి, డబ్బులు ఎలా అందుకున్నాడు, దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా అప్పుడు ప్రవేశపెడతాం తప్ప ఇప్పుడు మేము ఇవ్వలేము అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఆ ప్రెస్ మీట్ యొక్క సారాంశం మొత్తం సన్నగిల్లిపోయింది అనేది స్పష్టంగా కనపడుతుంది. కేసీఆర్ ఒత్తిడి మేరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులందరూ హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టడం, మరోపక్క ఐటీ ఉద్యోగుల కంపెనీలకు సంబంధించి పోలీసులందరూ కూడా నోటీసులు ఇవ్వటం, వీటన్నిటి అంశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రికి కొంత సంకట స్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రక్రియ, రిమాండ్ పరిస్థితులు ఇంకా కొన్ని రోజులు కనుక కొనసాగితే ఈ పరిస్థితులు ఇంకా మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. చంద్రబాబు నాయుడికి లేదా ఆయన అనుకూలమైనటువంటి వారికి సానుభూతి పవనాలు పెరుగుతాయి అనే ఒక భయం ఏర్పడింది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కేసీఆర్కి భయం ఎందుకు అనే అంశానికి సంబంధించి కనుక కొన్ని అంశాలను కనుక గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సందర్భంలో 52% ఆస్తులు ఆంధ్రప్రదేశ్కు, 48% ఆస్తులు తెలంగాణకి వచ్చే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంపాదించినటువంటి ఆస్తులు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ఏవైనా కావచ్చు అవి వాటాల ప్రకారం షేర్ చేయటం, తర్వాత 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ను వాడుకునే హక్కు ఉన్నప్పటికి కూడా అది ఇప్పుడు వరకు నెరవేరకపోవటం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఒక పార్టీ నేత ద్వారా ఒక ఎమ్మెల్సీకి డబ్బులు ఇచ్చే అంశానికి సంబంధించి వ్యవహారంలో పక్కా ప్రణాళికగా కెమెరాలు పెట్టి షూట్ చేయటం, పగడ్బందీగా పట్టించటం, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్లేలాగా, హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోయేలాగా సృష్టించటం, ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజల్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల్లో ఇంకా మిగిలే ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఉత్తేజం వచ్చింది అనేది కొంతమేరకు కనిపిస్తుంది. అదీ కాక ఆంధ్ర ప్రాంతం కంటే కూడా తెలంగాణలో ముందుకు ఎన్నికలు వస్తాయి, ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది, రేపు నవంబర్లోనో డిసెంబర్లోనో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుంది అనే ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో సడన్ గా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఆంధ్ర ప్రాంతాన్ని నుంచి వెళ్లినటువంటి సెటిలర్స్ కావచ్చు, చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి సానుభూతిక పరులు కనుక ఒక్కసారిగా ఏకమై
ఈ సానుభూతి పవనాలు మరింతగా పెక్కుబెలిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారికి కూడా కొన్ని సీట్లు గణనీయంగా వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి తాజాగా జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్లి జనసేన పార్టీకి టీడీపీకి పొత్తు ఉంటదని చెప్పి బహిరంగంగా ప్రకటించడం, కొంతమేరకు తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఒక క్లారిటీ వచ్చింది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. అదే హైదరాబాద్ లో ఉన్నటువంటి జనసేన టీడీపీ మద్దతుదారులందరూ కలిసి టీడీపీకి గానీ జనసేనకు గానీ ఓటు వేస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా కనపడుతుంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఒక అంశం తెర మీదకు వస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రక్రియ సంబంధించి కేంద్ర రాష్ట్రానికి సంబంధించి అనుమతి లేకుండా, వారి అప్రూవల్ లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం వంటి అంశం జరిగిందా అనేది ఇంకా ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎంపీలు లేఖలు రాసిన అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఇంకా బీజేపీ పెద్దలు ఎవరో స్పందించకపోవటం వంటి పరిణామాలు ఇండైరెక్ట్గా బీజేపీకి కొంతమేరకు దీనికి సంబంధించి ఈ అరెస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందే ఉంది అనేది అయితే కొంతమేరకు తెలుస్తున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరిగితే అటు బీజేపీ పాత్ర కూడా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద నిజంగా సానుకూల పవనాలు ఉంటే గనక అటు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి ఓట్లు రాలే అవకాశం ఉంది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి వర్షన్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రానున్న ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటి వరకు కూడా అసలు సోదులోనే లేదు, నామమాత్రంగా ఉంది అని మాత్రం కనపడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఐటీ ఉద్యోగుల ఆందోళనలు కావచ్చు, అరెస్టు నేపథ్యంలో ఏర్పడినటువంటి సానుకూల పవనాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి అభివృద్ధి ఒక్కసారిగా కనిపించడం కావచ్చు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అప్పులు కానీ ఆస్తులు కానీ ఇంతవరకు రాకపోవటం, ఈ పరిస్థితులన్నీ గనక ఒక్కసారిగా నెమర వేసుకున్నటువంటి సగటు చంద్రబాబు అభిమానులు కావచ్చు, ఆంధ్ర పర్సన్ కావచ్చు, వీరందరూ కూడా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడికి మద్దతిస్తే అక్కడ గణనీయంగా తెలుగుదేశం పార్టీ కూటమికి సీట్లు వస్తే పరిస్థితి ఏంటి అనే మీమాంస తెలంగాణకు సంబంధించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్లో బలంగా వినిపిస్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు పైన ఆంధ్ర పోలీసులతో కానీ ఆంధ్ర అధికారులతో కానీ చర్చించి వెనువెంటనే ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వండి బాబోయ్, మాకెందుకు ఈ తలనొప్పి అని వారు కోరుతున్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం, ఐటీ ఉద్యోగుల ఆందోళనని కట్టడి చేయటం పోలీసుల సహాయంతో, ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకో విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు అనే సీనియర్ పొలిటీషియన్, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో కనీసం ఒక్క మాట కూడా, ఒక స్పందన కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు అనే అంశాన్ని కూడా ప్రస్తావించకపోవటం ఇప్పటి వరకు కూడా. దీంతో సదరు చంద్రబాబు నాయుడు అభిమానుల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు ఒకటేనని, వీరిద్దరి సాన్నిహిత్యం చెప్పనాలవి కానిదని పరోక్షంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా కేసీఆర్ కు ప్రతికూల అంశమే. ఈ ప్రతికూల అంశాలన్నీ కూడా కలుపుకుని రానున్న రోజుల్లో ఈ సానుభూతి పవనాలు గనక మరింతగా పెరిగినా, ఈ ఉద్యమాలు పెరిగినా కేసీఆర్ కు మరింత చిక్కులు తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని మరింత త్వరగా విడుదల చేసేసి ఆయన పాటికి ఆయన వదిలేస్తే మంచిది అనే ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చారు అనేది అయితే ఒక వర్షన్ పూర్తిగా వినపడుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో జైల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్కు వచ్చేటటువంటి నష్టం ఏ మేరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనే అంశాన్ని పక్కన పెడితే రాజమండ్రిలో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు మూలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే పెనుముప్పు
ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, సానుభూతి వర్కౌట్ అవుతుందా, నిజంగా ఆయన కుంభకోణం చేశారా చేయలేదా, ఇవన్నీ కూడా న్యాయస్థానాలు అనేవి రానున్న రోజుల్లో తేలుస్తాయి. ఆ విషయానికి మనం వెళ్ళొద్దు. కాకపోతే మునుముందుగా జరిగేటటువంటి అంశాలు, రాజకీయ అంశాలు, ప్రకంపనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టు కొంతమేరకు కొన్ని రాజకీయ ప్రకంపనలను సృష్టించే అవకాశం లేకపోలేదు అనేది అయితే స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు ఎపిసోడ్ని సాధ్యమైనంత త్వరగా క్లోజ్ చేయాలి అనేది అయితే కేసీఆర్ అండ్ వర్గం కోరుకుంటున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి వర్షన్. ఇది చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో చిక్కుల్లో పడుతున్నటువంటి కేసీఆర్ అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలు. నమస్కారం.